హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే రైతు రుణమాఫీ పైన శుభవార్త రావడం జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ గారు రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టడం అయితే జరిగింది. ఈ రుణమాఫీ అమౌంట్ అనేది బ్యాంకులకి వస్తుందా, లేదంటే 1 లక్ష రూపాయల చెక్ రూపంలో ఇంటికి ఇస్తారా అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. రైతు రుణమాఫీ చెక్కులు రైతు ఇంటికే 2018 డిసెంబర్ 11 నాటికి ఆయా గ్రామీణ జాతీయ బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ముందుగా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అమౌంట్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మిగతా రైతులకు విడతల వారీగా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ రుణమాఫీని 4 విడతల్లో మాఫీ చేయడానికి అయితే నిర్ణయించారు. ఇప్పటివరకు 25,000 లోపు ఉన్న వారికి అయితే మాఫీ చేయడం జరిగింది. 35 లక్షల మంది రైతులు అయితే ఈ రైతు రుణమాఫీ పథకానికి మన రాష్ట్రంలో అర్హులుగా అయితే ఉన్నారు. వీరి కోసమైతే 24,000 కోట్లు అవసరమైతే ఉంది. త్వరలో బ్యాంకుల డేటాను సేకరించి బ్యాంకుల వారీగా రుణమాఫీ అయితే చేస్తారు. ప్రస్తుత COVID-19 ప్రభావం వల్ల ఈ రుణమాఫీని అయితే చెక్కుల రూపంలో ఇవ్వాలనైతే ఆలోచిస్తున్నట్లు అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతే అండి వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.